మోదీ పాలకవర్గం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు 2003 సంవత్సరంలో అప్పటి కేంద్ర పాలకవర్గం కాట్పా చట్టాన్ని సృష్టించింది కానీ అప్పుడు కార్మికులు ఉవ్వెత్తున ప్రతిఘటించేసరికి దాన్ని అట్నే ఆపారు కానీ మోదీ పాలకవర్గం వచ్చిన తర్వాత ఆ కాట్పా చట్టాన్ని ప్రత్యేకంగా బీజేపీ పాలిత రాష్ట్రాలలో పకడ్బందీగా అమలు పరుస్తున్న పరిస్థితి ఈ కాట్పా చట్టం వల్ల అటు పొగాకు రైతాంగానికి ఇటు బీడి పరిశ్రమపై ఆధారపడ్డ లక్షలాది బీడి కార్మికులకు తీవ్ర నష్టం చేకూర్చున్న పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు మోదీ పాలకవర్గం అటు బిఎస్ఎన్ఎల్ను అమ్మిండు అది ఏ విధంగా ఎల్ఐసిని పంగనామాలు పెట్టిండు దాని అదే విధంగా బ్యాంకులని కూడా మొత్తం టోటల్గా ప్రైవేట్ వారికి అప్పజెప్తున్న స్థితి దీనంతటికి ప్రధాన కారణం ప్రత్యామ్నాయంగా కార్పొరేట్ చెట్లను పెంచి పోషిస్తున్నాయి ఈ కాట్పా చట్టం వల్ల దళారీ వ్యవస్థ పెంచి పోషిస్తున్న పరిస్థితి దీనిని యావత్ కార్మికులకు ప్రకటించాల్సిందిగా ఏఐఎఫ్టీగా పిలుపునిస్తున్నాం అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలోని రాష్ట్ర పాలకవర్గం కూడా మోదీ పాలకవర్గానికి ఒత్తాస పలుకుతున్న పరిస్థితి కూడా ఉన్నది దీన్ని కూడా యావత్ కార్మికులకు ప్రకటించాలని ఏఐఎఫ్టీగా పిలుపునిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగిందో ఆ చట్టంతోని ఇలా లక్షలాది మంది బీడి కార్మికులు ఒక 8 లక్షల మంది బీడి కార్మికులు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ కాట్పా చట్టాన్ని రద్దు చేసేంత వరకు కూడా మా ఏఎఫ్టీ తరఫున మేము పోరాటం చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాము ఇవాళ ఎన్నో వైన్సులకు ఇలా లైసెన్సులు ఇచ్చి రోడ్ల మీద మత్తు పదార్థాలను అమ్మడం జరుగుతుంది ఇలా వైన్స్ తాగి ఇలా మత్తు పదార్థం తాగి రెండు ఎంతమంది లక్షల మంది రోడ్డు మీద పడి చచ్చిపోతూ దాని మీద లేని చట్టాలు ఇలా అమాయకులైన బీడి కార్మికుల ఇలా మహిళలని చిన్న చూపు చూడడమా అందుకోసమని మహిళల మీద ఈ చట్టాన్ని తీసుకురావడం మేము వ్యతిరేకిస్తున్నాము ఖచ్చితంగా ఈ కాట్పా చట్టాన్ని రద్దు చేసేంత వరకు కూడా మేము పోరాడతాము పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప పోరాటంతో మేము సాధించుకొని ఇలా కార్మికుల కొట్టగొడితే ఊపుండేది లేదు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇట్లా చేస్తే మేము ప్రభుత్వాన్ని గద్దెట్టించేంత వరకు కూడా మేము పోరాటం కొనసాగిస్తామని మేము డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కాట్పా చట్టాన్ని రద్దు చేయాలని కోరడం